మా ఊర్లో ఒక చక్కటి రామాలయం ఉండేది చిన్నప్పుడంతా ఆ రామాలయం చుట్టే పెరిగాం రామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజులు జరిగేవి ఆ ఉత్సవాల కోసం సంవత్సరం అంతా వేచి వేచి ఉండేవాళ్ళం ఇప్పటికీ ఆ రామాలయం అలానే ఉంది బ్రహ్మాండంగా ఉంది అప్పుడప్పుడు వెళ్ళి వస్తుంటాను మా ఊరికి బోధన్ షక్క నగర్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆ ఊళ్ళో పుట్టి పెరిగాను చదువుల కోసం సికింద్రాబాద్ రావడం జరిగింది మహబూబ్ కాలేజ్ హై స్కూల్లో టెన్త్ నుంచి పన్నెండు వరకు మూడు సంవత్సరాలు తర్వాత సెకండ్ బ్యాడ్ సైన్స్ కాలేజ్లో బిఎస్సి డిగ్రీ మూడు సంవత్సరాలు తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో ఆరు నెలలు ఇంగ్లీష్ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ తర్వాత రాజేందర్ నగర్ హైదరాబాద్ బిఎస్సి అగ్రికల్చర్ ఓ నాలుగు సంవత్సరాలు తర్వాత అక్కడే ఎంఎస్సి అగ్రికల్చర్ ఇంకో మూడు నాలుగు సంవత్సరాలు ఈ విధంగా నా జీవితం అంతా తర్వాత ఉత్తరోత్తర కోల ఉద్యోగంలో చేరి కర్నూలులో చేరి డెబ్బై ఐదు నుంచి ఎనభై మూడు వరకు ఉండి ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో మళ్ళీ హైదరాబాద్ మళ్ళీ కర్నూలు పోయి నైంటీ టూలో అక్కడ నైంటీ టూ వరకు ఉద్యోగం చేసి నైంటీ టూలో ఉద్యోగాన్ని రిజైన్ చేసి అప్పటి నుంచి రాయలసీమ అంతా తిట్టడం మొదలుపెట్టాను ముప్పై సంవత్సరాలు గడిచిపోయాయి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ స్థాపించి కర్నూలులో ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ విఆర్ సెలబ్రేటింగ్ థర్టీ ఇయర్స్ ఆఫ్ పిఎస్ఎస్ఎం అండ్ టుడే ఆన్ దిస్ రామనవమి డే ఐ రిమెంబర్ మై చైల్డ్హుడ్ డేస్ చిన్నపంచే రామాయణము మహాభారతం అన్నీ వింటున్నాం ఈ భారతదేశంలో అందులోంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం పద్నాలుగు సంవత్సరాలు రాముణ్ణి అరణ్యవాసం చేయించారు ఆయన సంతోషంగా ఒప్పుకున్నాడు తల్లిదండ్రుల మీద ఎగ ఎదిరించలేదు మీ ఆజ్ఞ అని చెప్పేసి ఆయన అరణ్యవాసం చేశాడు ఆయనే అని కష్టాలు పడినప్పుడు మనకెందుకు దుఃఖం మనం కూడా కష్టాలు పడదాం భారతదేశానికి రాముడు ఆదర్శం భారతదేశానికి సీత ఆదర్శం ఆ సీతారాముల కథే రామాయణం చిన్నపంచి మనం వింటున్నాం అయితే అన్నీ రామాయణ కథలన్నీ వింటున్నా కూడాను చదువుతున్నా కూడాను కొన్ని మింగుడు పడలేదు ఉదాహరణకు సీత యొక్క అగ్నిప్రవేశం లంకా యుద్ధం అయిపోయిన తర్వాత రాముడు సీతను ప్రవేశం చేయమన్నాడు చెప్పాడు అది మింగుడు పడలేదు అయినా సరే అని కూర్చున్నాం అలాగే సీత గర్భవతి అయినప్పుడు రాముడు అరణ్యకి మళ్ళీ పంపించాడు సీతను ఏదో ఒక ప్రజల కామెంట్స్ ఆధారంగా అది కూడా మింగుడు పడలేదు అలాగే మళ్ళీ సీత అరణ్యంలో ఉన్నప్పుడు మళ్ళీ రాముడు వెళ్ళి అయోధిక రమ్మని చెప్పినప్పుడు సీత నిరాకరించింది తను భూదేవిలోకి వెళ్ళిపోయింది ఇవన్నీ కూడా మింగుడు పడలేదు ఎక్కడో సరిగ్గా లేదనిపించేది కానీ అది ఏమిటో సరిగ్గా తెలిసేది కాదు కానీ ఈ మధ్య ఒక గొప్ప పుస్తకం చదువుతున్నాను చదివాను ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత డీనా మరియం అందులో అప్పుడు జరిగిన సంఘటనలన్నీ యథాతరంగా ఉన్నాయి అవి చదివిన తర్వాత నాకెంతో ఆనందం అనిపించింది ఇప్పుడు ఇన్ని రోజులకి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో చిన్నపల్లి ఆ సీతారామాయణాల కథలకి ఇప్పుడు నాకు పరిష్కారం దొరికింది ఇన్ని సంవత్సరాలు పెట్టింది నా మనసు చదవడానికి సీత అగ్నిప్రవేశం చేయలేదు సంవత్సరం పాటు లంకలో ఉండి ఆవిడ ధ్యాన తపస్సులో ఉండి ఏమీ తినకుండా కళ్ళు రెండు మూసుకుని చివరికి రాముడు వచ్చినప్పుడే కళ్ళు తెరిచింది ఆవిడ కళ్ళు తెరిచినప్పుడు ఆ తపస్సు నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక పెద్ద కాంతి ఆవిడ నుంచి బయటకు వచ్చింది ఆ కాంతిని చూసి లక్ష్మణుడు అగ్నిలో ప్రవేశించిందని అనుకున్నాడు కాలిపోతున్న సీత అని లక్ష్మణ్ అరుస్తుంటే శ్రీరాముడు చెప్తాడనమాట ఏమీ కాలటం లేదు అది ఆవిడ శక్తి ఆరా అలా బయటకు వచ్చింది శరీరంలోంచి అని చెప్పి చెప్తాడనమాట ఈ సంఘటన ఈ పుస్తకంలో ఉంది సత్యం ఎప్పుడు బయటపడుతుంది ఏదో ఒక రోజు నిజం నిలకడ మీద తెలుస్తుంది మనకి నిలకడ ఉండాలి సో ఆ అగ్నిప్రవేశం నుంచి సత్యం నాకు ఈ సంవత్సరం తెలిసింది రెండు వేల ఇరవై సంవత్సరంలో పుట్టింది నలభై రేడో నలభై ఏడో సంవత్సరము నైన్టీన్ ఫార్టీ సెవెన్ పదిహేను సంవత్సరాల వరకు ఆ రామాలయంలో పెరిగాను రామనవమి ఉత్సవాలు చిన్న రామాయణ కథలు అందరికీ తెలుసు కానీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవైలో నాకు అసలు రామాయణం నా చేతికి వచ్చింది సీత అగ్ని ప్రవేశం చేయలేదు రాముడు అగ్ని ప్రవేశం చేయమని చెప్పలేదు తర్వాత తర్వాత మగ అధీనం వచ్చిన తర్వాత మగవారి అధిక్యం వచ్చిన తర్వాత అవన్నీ తప్పుడు సమాచారంతో వచ్చింది వాళ్ళు రాయిగా వీళ్ళు రాయిగా ఒక కథావస్తువు అలానే ఉన్న కొన్ని కొన్ని అసంగతమైన విషయాలలో చేరి మనం వ్యాకులం చెందాం అలాగే సీత తాను గర్భవతి అయినప్పుడు నా పిల్లలు అరణ్యంలో పెరగాలి అని ఆవిడ కోరుకుంది ఆవిడ ఈ అయోధ్య నగరంలో కాదు రాజుల ఈ పరిస్థితిలో కాదు అరణ్యంలో పెరగాలి వాడు సరిగ్గా పెరగాలని చెప్పేసి ఆవిడ తనే తన అరణ్యానికి వెళ్ళాను దీన్ని విపరీతంగా చిత్రీకరించారు రామాయణంలో ఎవడో చాక్లాడు తాగి రాముడిని నిర్ణయించాడని రాముడు ఆ చాక్లాడికి వాల్యూ ఇచ్చి సీతను పంపించేశాడని చెప్పేసి ఇది మనం చిన్నప్పటి తెలుసుకున్న విన్న విషయం కానీ ఇప్పుడు ఈ సంవత్సరం సంగతి తెలిసింది సీత తనంతట తాను తన పిల్లల్ని అరణ్యంలో పట్టించడం కోసం ఆశ్రమంలో పట్టించడం కోసం గురుకులంలో పట్టించడం కోసం అక్కడ పెరిగించడం కోసం అక్కడికి వెళ్ళిందని చెప్పేసి The untold story of Sita. Everybody should read that book. This is the message on this Ramanami day for everybody, the whole of India and outside the world. India is basically Ramayana. Ramayana is basically Sita. Forest life, living with the nature. టేకింగ్ కేర్ ఆఫ్ యానిమల్స్ ప్లాంట్స్ ట్రీస్ కల్టివేషన్ జనకుడు దున్నుతుండగా ఆవిడ సీత దొరికింది అది కూడా అసంగతమో అనుకున్నాను నేను చిన్నప్పటి నుంచి ఒక పాప ఎలా పడుతుంది భూమిలోంచి అని చెప్పేసి కానీ ఐజ్ ఐ రీడ్ దిస్ బుక్ I understand that, that's what happened. That's what happened there. I mean, I had to wait for these 70 years. 60 years. For this year, I got that do I want everybody to read that book, The Untold Story of Sita by Dina Miriam. So that your wrong-held ideas will be converted into right facts. అలాగే శూర్పణక వచ్చినప్పుడు ఆ విషయం కూడా ఎంతో బాగా తెలిసింది రాముణ్ణి లక్ష్మణ్ణి తన మాయాతో వశం చేసుకుందామని వచ్చి శూర్పణక అది సాధ్యపడక సీతాదేవి మీద లంఘించింది ఆవిడ ఆవిడ గొంతు పట్టుకుంది నేను చంపేస్తా అని చెప్పేసి ఆ సమయంలో లక్ష్మణుడు అది భరించలేక కత్తిని విసురుతాడు విసురుతున్నప్పుడు ఆవిడకి ఆ ముక్కు తెగిపోతుంది అంతేకాని కావాలని ముక్కు చెవులు కొయ్యలేదు ఆవిడ ఆయన లక్ష్మణుడు శూర్పణక లక్ష సీత మీద లంఘించినప్పుడు తాను ఆ యొక్క కత్తిని విసిరాడు ఇది ఈ విషయం ఈ సంవత్సరం నాకు తెలిసింది నాకు ఇలాగే ఎన్నో విషయాలు ఉన్నాయి ఆ పుస్తకంలో ప్రతి ఒక్కళ్ళు ఆ పుస్తకం చదవాలి కొన్ని రోజుల్లో ఆ ఇంగ్లీష్ పుస్తకం తెలుగులో రాబోతోంది అవర్ గ్రేట్ మాస్టర్ స్వర్ణలత మేడం గారు దాన్ని తెలుగు తెలుగు అనువదించ అనువదిస్తున్నారు అది మనకి దొరుకుతుంది మనకి అప్పుడు పండగ చేసుకుంటారు తెలుగు ప్రజలు అందరూ అసలైన రామాయణం దొరికినప్పుడు దొరికినందుకు ఆ పుస్తకం పేరు మనం చెప్పుకుంటున్నాము సీతాయణం అని చెప్పేసి సో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో తెలుగు ప్రజలందరికీ కూడాను ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప బహుమానం రాబోతోంది దాని పేరు సీతాయణము అసలు రామాయణం బయటపడుతుంది దాంతో ఆ రామాయణ విషవృక్షం లాంటి పుస్తకాలన్నీ కూడాను వాటందరికీ కూడా సమాధానం దొరుకుతుంది అసలైన రామాయణం కథ తెలిసినప్పుడు మన మనసు శాంతిస్తుంది అంతకుముందు ఆనంద కర్ణేష్ గారి పుస్తకం వచ్చింది మనకి ఎ థౌజండ్ సీడ్స్ ఆఫ్ జాయ్ అందులో లక్ష్మి సరస్వతి దేవిగా వాళ్ళ యొక్క మెసేజెస్ మనకి దొరికాయి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో సాక్షాత్తు ఆనంద కరుణేష్ గారే మన ధ్యాన మహాచక్రం రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఆనంద కరుణేష్ గారిది ఎ థౌజండ్ సీస్ ఆఫ్ జాయ్ దొరికింది ఈ సంవత్సరం రెండు వేల ఇరవైలో ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత నాకు దొరికింది ఈరోజు రామనవమి నాడు ఈ రెండు విష్ పుస్తకాల గురించి చెప్పడం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు టాక్ అబౌట్ దీస్ టూ బుక్స్ ఏ థౌజండ్ సీస్ ఆఫ్ జాయ్ బై ఆనంద కరుణేష్ నిన్ననే మొన్ననే అమెరికాతో ఆయనతో మళ్ళీ మాట్లాడటం జరిగింది ఆనంద కరుణేష్ గారితో ఆయన ఇంకొక పుస్తకం తయారు చేస్తున్నాడు పార్వతి యొక్క సందేశాలు సరస్వతి లక్ష్మీదేవి సందేశాలు మనకు దొరికాయి పార్వతి సందేశాలు కూడా రాబోతున్నాయి మనకి మొన్ననే ఆయనతో మాట్లాడడం జరిగింది అమెరికాతో అది జరుగుతోంది పుస్తకం అని చెప్పారు ఆయన శ్రీ ఆనంద కరుణేశ్ గారికి నా యొక్క నమస్కారాలు పిఎస్ఎస్ఎం తరఫున హోల్ ఎర్త్ ప్లానెట్ తరఫున గొప్ప గొప్ప మెసేజెస్ వచ్చాయి మనకి లక్ష్మీదేవి నుంచి సరస్వతి దేవి దగ్గర అవన్నీ మనం విస్తారంగా చర్చించుకున్నాము మన ధ్యాన మహాచక్రంలో మహిళా ధ్యాన మహాచక్రంలో కడతాల్లో కైలాసపరిలో పురుషుల యుగం పోయింది స్త్రీల యుగం వచ్చింది ప్రతి పురుషుడు సగం స్త్రీ కావాలి స్త్రీకుండే సహజ గుణాలన్నీ పురుషుడు సంపాదించుకోవాలి ప్లీజ్ రీడ్ దీస్ టూ బుక్స్ ఎ థౌజండ్ సీడ్స్ ఆఫ్ జాయ్ బై ఆనంద కరుణేష్ అండ్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత బై డీనామరియం Today's message is that in the book Untold Story of Sita, we get the real Sita's character in her own words. How she grew up in Mithila under the great wisdom of her father janaka she learnt everything from her father then she gave a big support to rama and she taught everything to everybody throughout her life and finally when her departure time has come all the great masters of the, the whole cosmos they were there ఎప్పుడైతే ఆవిడ శరీరం వదిలిపెట్టే సమయం వచ్చిందో ఆ సన్నివేశం ఆ పుష్కంలో చదివితే ఎంత అద్భుతంగా ఉంటుందో ఎక్కడెక్కడ దేవతలు దేవుళ్ళు మాస్టర్స్ ఋషులు అందరూ ఆ రోజు అక్కడికి వచ్చారు అరణ్యంలో ఆవిడ సీతాదేవి శరీరం వదిలిపెట్టేసి సమయం ఆవిడ శరీరం వదిలిపెట్టలేదు శరీరంతో సహా మాయమైపోయింది రాముడు కూడా శరీరాన్ని వదిలిపెట్టేసే ఇక్కడి ఈ భూలోకే వెళ్ళిపోయి సమయో చేసినప్పుడు ఆయన కూడా శరీరాన్ని వదిలిపెట్టేశాడు శరీరంతో సహా మాయమయ్యాడు ఆది శంకరాచార్య కూడాను శరీరాన్ని వదిలిపెట్టే శరీరంతో సహా మాయమై మాయమైపాడు ఆయన అంటే ఆ శరీరం తనందరూ తాను పంచభూతాడో కలిసిపోతుంది అది ఆ శరీరం శరీరం శవము కాదు అది కాల్చబడదు పూడ్చబడదు అంతటి యోగశక్తి ఉంది యోగంలో ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత చదివితే సీత ఎప్పుడు ధ్యానంలో ఉంటుంది ఆ పుస్తకం అంతా ధ్యానమే పద్నాలుగు సంవత్సరాలు ఆల్రెడీ నివాసం చేసినప్పుడు పదమూడు సంవత్సరాలు తిరుగుతూ చివరి సంవత్సరం అంతా లంకలో గడిపింది ఆవిడ ఒక సంవత్సరం అంతా అశోకవనంలో అశోక వృక్షం కింద అశోకం అంటే ఎక్కడైతే శోకం లేదో ఆవిడ ఏడుస్తూ గడపలేదు ఆవిడ ధ్యానంలో గడిపింది ఆవిడ ఏమీ తినలేదు తినవలసిన అవసరమే లేదు ఆవిడకి ఆ రాక్షసులు వండిన ఆహారం ఆవిడ ఎలా తింటుంది తినదు కదా తన చేతి అంటే ఆవిడ తింటుంది ఇంకోటి చేతి అంటే ఆవిడకి పనికిరాదు కనుక తినలేదు నిద్రపోలేదు కళ్ళు రెండు మూసుకుని ధ్యానం చేసింది ఆవిడ ద టోల్డ్ ఆఫ్ స్టోరీ ఆఫ్ సీతాలో మొత్తం మొట్టమొచ్చే వాడి అంతా ధ్యానమే ఉంది అక్కడ మెడిటేషన్ ఆ పుస్తకం గొప్ప ధ్యాన గ్రంథం టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిటేషన్ టెక్స్ట్ బుక్ ఆఫ్ ఏ మెడిటేటర్ రాముడు సరి అయిన గవర్నెన్స్ సరి అయిన పాలన గురించి మాట్లాడితే సీతాదేవి అయిన ధ్యానం గురించి మాట్లాడింది రాముడు అయిన పాలన చేసి చూపించాడు సీత సరియైన ధ్యానం చేసి చూపించింది ప్రపంచానికి ఆ పుస్తకం చూస్తే సీత ఎప్పుడు కూడా వచ్చిన వాళ్ళందరికీ ఆతిథ్యాలను ఇచ్చి సరిపోతుంది వంట వండి ప్రేమతో వడ్డించడం అది సరి అయిన విధానం కడుపు నిండా సరి అయిన భోజనం ఉండాలి మనసు నిండా సరి అయిన ఆలోచనలు ఉండాలి నోటి నిండా సరైన వాక్కులు ఉండాలి ఆత్మ నిండా సరి అయిన లక్ష్యం ఉండాలి బుద్ధి నిండా జ్ఞానం ఉండాలి పరలోకం నుంచి ఇహలోకం వచ్చాము ఏ నుంచి మనం పరలోకం వెళ్తాము ఇది తెలుసుకుని వ్యవహరించడమే జ్ఞానము ద అంటోల్డ్ స్టోరీ ఆఫ్ సీత అని గొప్ప పుస్తకాన్ని ప్రపంచానికి ఇచ్చిన ఆ డీనా మెరియా గారికి మన పిరమిడ్ మాస్టర్స్ అందరి తరఫున నా యొక్క ముందు ముందు ఇంకా ఎన్ని పుస్తకాలు చదువుతామో లెక్కే లేదు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఏ థౌజండ్ సీట్స్ ఆఫ్ జాయ్ వస్తుందని కలగన్నామా కలగందామా లేదు మహిళా జ్ఞాన పచ్చక్రం ఎనౌన్స్ చేశాము ఆ పుస్తకం దొరికింది మనకి రెండు వేలు ఇరవై ప్రవేశించగానే ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత ఈ పుస్తకం పుస్తకం దొరుకుతుందని ఆలోచించామా కోరుకున్నామా కలగందామా లేదు కానీ దొరికింది మనకి ఏం గొప్ప గొప్ప పుస్తకాలు దొరుకుతాయో లెక్కలేదు గొప్ప గొప్ప పురుషులు ఎప్పుడు పుడుతూనే ఉంటారు భూమండలంలో భూమండలాన్ని పవిత్రీకరించడానికి ప్రతి మనిషికి సరి అయిన సత్యాన్ని కోసం ఆ సత్యాన్ని తీసుకునే వాళ్ళు ఉంటే ఇచ్చేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు వెన్ ద స్టూడెంట్ ఈజ్ రెడీ మాస్టర్ విల్ ఇయర్ మనం రెడీగా ఉండడం ఎలా ఉంటాము రెడీగా అంటే మనం ధ్యానం చేసి ఈరోజు శ్రీరామనవమి ఈ శ్రీరామనవమి సందర్భంగా ఈ రెండు పుస్తకాల గురించి మనం తెలుసుకుంటున్నాము ప్రతి ఒక్క పిరడు మాస్టరు ఇంగ్లీష్ వచ్చిన ప్రతి ఒక్కరు రెండు పుస్తకాలు చదవాలి ఉత్తర తెలుగులో వస్తుంది ఇతర భాషల్లో వస్తుంది అప్పుడు అందరూ కాక కానీ రైట్ నౌ హూ ఎవర్ కెన్ రీడ్ ఇంగ్లీష్ మస్ట్ రీడ్ దిస్ టూ ఇంగ్లీష్ బుక్స్ ఎ థౌజండ్ సీడ్స్ ఆఫ్ జాయ్ బై ఆనంద కరుణేష్ అండ్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత బై దీనా మరియం భక్త రామదాసు మాటల్లో ఓ రామనీనామ మెంత రుచిరా ఏమి రుచిరా ఎంతో రుచిరా ఓ రామనీనామ మెంతో రుచిరా ఏమి రుచిరా ఎంతో రుచిరా ఓ రామ నీ ఎంతో రుచిరా ఓ రామ నీ ఎంతో రుచిరా ఏమి రుచిరా అని భక్త రామదాస్ పాడారు త్యాగరాజు ఏం పాడారు బంజూరీతి కొలు వైయ్య రామ బంజూరీతి కొలు వైయ రామ బంజురీతి కొలు భో ఇయ్య రామ బంజూరీతి కొలు వైయ రామ തുണ്ടിണ്ടി വീ മോദലൈന മദ തുണ്ടി വോദലൈന മദാ നൽ കൂല കയുനി ജണ്ടൂ രീതി കൊല്ലോ ഇയ വൈയ്യമ ആ रोमाचमने घनगमो रामभक्तो ढने मुद्र घनकन्तुकमो रोमाचमने घन रामनाममने

త్యాగరాజ స్వామి బంటు రీతి కొలువు ఆ హనుమంతుడి నీ దగ్గర ఎలా ఉన్నాడో అలాంటి కొలువు నాకు కావాలని చెప్పాడు సేవా తత్పరత ప్రతి మనిషిలో సేవా తత్పరత ఉండాలి అదే హనుమంతుడు సత్యం పట్ల ధర్మం పట్ల లోక కళ్యాణం పట్ల భక్తి సేవ నడీ హనుమంతుడు ఈ రామనవమి సందర్భంగా హనుమంతుడు వారికి ప్రణామాలు సాష్టాంగ ప్రణామాలు హనుమంతుడు అంటే శివుడి అవతారం శివుడు అంటే ధ్యానమే హనుమంతుడు వాళ్ళ దగ్గర ధ్యానం దప్పంకోట లేదు రామాయణంలో హనుమంతుడు రాకముందు అని ఉంది హనుమంతుడు వచ్చిన తర్వాత సుందరాకాండ అయింది మన జీవితంలో కూడాను ధ్యానం ప్రవేశించక ముందు ఒక కిష్కిందాకాండలో ఉంటాము కానీ ధ్యానం ప్రవేశించిన తర్వాత మన జీవితం సుందరాకాండగా మారిపోతుంది ఇదే రామాయణం యొక్క నిజమైన సందేశం మనసు కోతి లాంటిది ఎక్కడెక్కడో తిరుగుతుంటే ఏమో చేస్తుంటుంది దాన్ని అదుపులో పెట్టుకోవడమే సరైన మార్గంలో దాన్ని తిప్పడమే ధ్యానం యొక్క లక్ష్యం అప్పుడు జీవితం అంతా సుందరంగా మారుతుంది సత్ చిత్ ఆనందంగా మారుతుంది సత్యం శివం సుందరంగా మారుతుంది సుందరాకరంలో ప్రవేశిస్తాం తిరుమల మాస్టర్లందరూ కూడాను విశేషంగా ధ్యానం చేసి హనుమంతులుగా తయారైన వాళ్లే సుందరాకరణలో ఉన్నవారే ధ్యానము సర్వరోగ నివారణి ధ్యానము సర్వరోగ హారిణి ధ్యానము సకలభోగ కారిణి ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదిని ధ్యానము విశ్వశక్తి ప్రదాయిని You absorb cosmic energy through meditation. You learn truth and wisdom. Jnanam. All good things will come to you. Sakala bhoga Karani. All illnesses, diseases will vanish from your system. Sakala roga harani. Nothing untoward will happen to you. Sakala roga Nivarani. Sakala roga Nivarani. Nothing Untoward, we can come to you, and whatever untoward is there inside you, it will vanish. It will give you all the enjoyments of life, it will give you truth and wisdom, it will give you cosmic energy. Dhyanamu, Sarvaroga Harani, Sarvaroga Nivarani, Sakala Bhoga Karani, Satyagnana Prasadni, shakti pradayini. You become as energetic as Hanuman. యాజ్ బ్లోజ్ సీత రావణుడు కూడా తపస్సు చేశాడు కానీ మాంసం తిండే మూలాన రాక్షసుడయ్యాడు కేవలం తపస్సు ధ్యానం చేసే లాభం లేదు సరైన ఆహారం ఉండాలి జంతువులను చంపి తినకూడదు వృక్షజాతి నుంచి వచ్చిన ఆహారమే స్వీకరించాడు అప్పుడు మానవుడుగా ఉంటాడు మా చదువు చంపుకుని తింటే రాక్షసుడు అవుతాడు ఉన్న రాక్షసత్వం ఉంటుంది సో రెండు కావాలి మనకి ఒకటి ధ్యానం కావాలి ఇంకోటి మానవత్వం కావాలి రాక్షసత్వానికి రావణుడు ప్రతీక మానవత్వానికి రాముడు శ్రీరాముడు ప్రతీక అందరినీ సరిగా చూసుకోవాలి అదే రామతత్వం సరైన మానవుడిగా జీవించాలి మానవుడిగా పుట్టి రాక్షసుడిగా కాకూడదు రాక్షసత్వము అంటే మాంసం దిండడమే రాక్షసత్వము ఆ రాక్షసత్వాన్ని రూపమాపణం కోసం ఈ పిరమిడి మాసులందరూ అవతరించారు పిల్ల మాసులందరూ ఘనంగా తమ తమ జన్మలను సాధ్యం చేసుకుంటున్నారు ఇంకొక పది సంవత్సరాల్లో ఈ ప్రపంచంలో ఎక్కడ రాక్షసత్వం ఉండదు ఉండదు కాక ఉండదు ఉండదు దేర్ బి నో మీట్ ఈటింగ్

ఈ బ్రహ్మాండమైన మార్పు ప్రపంచం అంతా ఇప్పుడు మనం చూస్తున్నాం రోజు టీవీలో ప్రపంచానికంతా ఒకటే సత్యం భారతదేశంలో ఒక సత్యము చైనా దేశంలో రెండో సత్యము అమెరికాలో మూడవ దేశం మూడో సత్యం ఉండదు అందరికీ ఒకటే సూర్యుడు ఒకటే సత్యము అహింస పరమో ధర్మ ఏమిటయ్యా ధర్మము అంటే అహింసయే నాన్ వైలెన్స్ నాన్ కిలింగ్ నాన్ వైలెన్స్ నాన్ ఇంటర్ఫియరెన్స్ అడవులను సరిగ్గా చూసుకోవాలి అడవుల్లో జంతువులను సరిగ్గా చూసుకోవాలి జంతువులకు మానవుడు అన్న ఎల్డర్ బ్రదర్ ఎల్డర్ బ్రదర్ తన తమ్ముళ్లను కోసుకుని తినకూడదు రక్షించుకోవాలి భక్షించకూడదు అహింసా పరమోధర్మ అహింస అండ్ మెడిటేషన్ దీస్ ఆర్ ద టూ మెసేజెస్ ఫ్రమ్ శ్రీ రామాయణం ఏ థౌజండ్ సీట్స్ ఆఫ్ జాయ్లో లక్ష్మీదేవి చెప్పింది నేను సీతగా పుట్టినప్పుడు అని చెప్పేసి అలాగే మహాభారతం టైమ్స్లో నేను ద్రౌపదిగా పట్టాను రాధగా పట్టాను మరి రుక్మిణిగా పట్టాను ముగ్గురుగా ఆవిడ జామ తీసుకుందట ఈ విషయాలన్నీ మనకి ఇప్పుడు తెలుస్తున్నాయి సత్యం ఏదో రోజు బయటపడుతుంది సత్యం బయటపడకుండా ఎలా ఉంటుంది వేచి చూడాలి మనం వేచి ఉండాలి ధ్యానం చేయాలి ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి మనసును చేసుకుంటే

చిన్నపంచు నేను ఆ రామాలయంలో పెరిగాను మనమంతా రామాయణంలో పెరిగాము కానీ ఈ సంవత్సరం ఈ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంలో నాకు అసలు సంఘటనలన్నీ తెలిసాయి నాకు మనసు శాంతించింది అనుమానాలన్నీ అయ్యాయి నిజమైన రామాయణం తెలిసింది సీతాదేవి యొక్క జీవిత చరిత్ర అంతా ధ్యానం యొక్క జీవిత చరిత్ర రాముడి యొక్క జీవిత చరిత్ర అంటే అహింస యొక్క జీవిత చరిత్ర హింస పట్ల యుద్ధం యొక్క జీవిత చరిత్ర హింసను రూపమాపడం అనే ఆ యొక్క విషయం యొక్క జీవిత చరిత్ర శ్రీరాముడిది అందరికీ భోజనం పెట్టే జీవిత చరిత్ర సీతది తన చేతులతో వండి అతిథి దేవోభవ దానికి సీత రావణుడు వచ్చినా కూడాను భిక్షాంతేయ అంటే ఆవిడ పోయి ఇచ్చింది ఆవిడకి తెలుసు ఆవిడికి రావణ్డు ఎత్తుకుపోవడానికి వచ్చాడని చెప్పేసి ఆవిడ ఎత్తుకోవడానికి రెడీగా ఉండే వచ్చింది ఎందుకంటే తాను లంకకి పోతే గానీ లంక సంహారం జరగాలని ఆవిడకి తెలుసు ఆయనకి కనుక అతిథి దేవోభవ దానికి సీత తారకాణం భిక్షాంతేయ అని రావణుడు వచ్చాడు సీత కుటీడు లక్ష్మణుడు రేఖ కూడాను ఆవిడ దాటి వెళ్ళింది ఎందుకంటే ఆవిడకి లంకకి వెళ్ళాలని తెలుసు ఆవిడకి రావణ్ రూపం అంటే ఈవిడ లంకకు వెళ్లాల్సిందే ఈ విషయాలన్నీ ఆ పుస్తకంలో తెలిసాయి ద అంటోల్డ్ స్టోరీ ఆఫ్ సీత ఆ సీతాదేవిని ఆ శ్రీరాముడిని తలుచుకుంటూ మనం కాసేపు ధ్యానం చేద్దాం శ్రీరామనవమి రోజున ఆ రామాయణాన్ని తలుచుకొని అసలైన రామాయణం తలుచుకొని ఆ హనుమంతుడి వారిని తలుసుకొని మనం ధ్యానం చేద్దాం హనుమంతుడు అంటే వాయుపుత్రుడు శ్వాసపుత్రుడు పవనపుత్రుడు మనం కూడా శ్వాసపుత్రులను అవుతాం పవనపుత్రులు అవుతాం ఆయన అయినప్పుడు మనం ఎందుకు కాం హనుమంతుడిలా మనం ధ్యానం చేయాలి సీతలా మనం బతకాలి ధ్యానం చేయాలి శ్రీరాముడిలా మనం రాజ్యం ఏదాలి ఇది రామాయణం కథ లక్ష్మణుడు అంటే బుద్ధి బుద్ధి రేఖ గీసినప్పుడు ఆ రేఖ దాటకూడదు తెలిసినప్పుడు దాటవచ్చు సీతకి తెలుసు ఆవిడికి రావణ సంహారం కోసం దాటింది ఆవిడ విభీషణుడు కూడా బుద్ధికి తారకాణం తన సొంత అన్నదములను కాదని రాముడి దగ్గర చేరాడు సొంత అన్నదముల వదకి కారకుడయ్యాడు నా కుటుంబము నా ఫ్యామిలీని చూసుకోడు బుద్ధి జ్ఞానం ఉన్నవాడు లోక కళ్యాణం కోసం చూస్తారు అది విభీషణ తత్వం లక్ష్మణుడు ఎప్పుడు రాముడు వెంటే ఉంటాడు అంటే బుద్ధి ఎప్పుడు ఆత్మతత్వం వైపే ఉండాలి అప్పుడు సరైన బుద్ధి ఉంటుంది రాముడిని వదిలిపెట్టేసి లక్ష్మణుడు కాదు అంటే ఆత్మతత్వాన్ని వదిలిపెట్టేసి బుద్ధి కాదు మన బుద్ధి ఆత్మతత్వం వైపు ప్రయాణించాలి అదే లక్ష్మణతత్వం అత్యద్భుతమైన వాల్మీకి రామాయణాన్ని మనం మనొకసారి తలుచుకుంటూ మనమంతా శ్వాసపుత్రులం అవుదాం పవన పుత్రులం అవుదాం మారుతీ పుత్రులం అవుదాం Kindly be with your breath, close your eyes, cross your feet, hands into hands, fingers into fingers, my dear friends. Let us be like a Rama, let us be like a Sita, let us be like a Sri Hanuman, let us all be like a Vibhishana, let us all be like a Pyramid Master. Meditation, meditation, and meditation. More meditation, more meditation, more meditation. More and more meditation, more and more meditation, and more and more meditation, my dear friends. Be with your breath. Normal, natural breath. Easy, soft breath. No mantras whatsoever. The mouth is closed, shut. The mind has become empty. Your whole attention, awareness is to be limited to the breath. 20 minutes. Let us be with the breath. Normal, natural, easy, soft. Simple, tender, peaceful, tranquil breath, my dear friends. Every day is a day of meditation for us. And where do we do meditation? In our homes. Our home is our ashram. Our home is our Himalayas. Our home is our best place. We are already in the best place. We don't have to leave our homes and go elsewhere for meditation into a forest. No way. Let us be with our breath. Become Shvasaputra, Pavan putra, For twenty minutes. హాయిగా కూర్చున్నాము కళ్ళు రెండు మూసుకున్నాము శ్వాస మీద ధ్యాసమిత్రుల శ్వాసానుసంధానం పవన పుత్రులం అవుదాం వాయుపుత్రులం అవుదాం శ్వాస అవుదాం ఆఖరి ఐదు నిమిషాలు బీబిచ్యూర్ బ్రత్ నార్మల్ న్యాచురల్ ఈజీ సాఫ్ట్ సింపుల్ టెండర్ పీస్ఫుల్ ట్రాంక్ఫుల్ బ్రత్ ధ్యానం చేసేవాళ్ళందరూ ఎందరోమంది మహానుభావులు అందరికీ వందనములు ధ్యానం చేస్తేనే మహానుభావులు అవుతారు మహానుభావులు అందరూ ధ్యానం చేసిన వారే ఇప్పుడు ధ్యానం అభ్యాసం వారే కాబోయే మహానుభావులు మహానుభావుడు అంటే గొప్ప అనుభవం ఉన్నవాడు ఏమిటి గొప్ప అనుభవం అంటే ఆత్మానుభవం బ్రహ్మానుభవం భూరితి బ్రహ్మ నేనే అంతా తెలుసుకోవడమే మహానుభావుడు కావడం గొప్ప అనుభవాన్ని సంపాదించడం మమాత్మ సర్వభూతాత్మ అని తెలుసుకోవడమే మహానుభావుడు కావడం ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఇప్పటిదాకా అయిన మహాన్ మహానుభావులందరికీ వందనము ఇప్పుడు అవుతున్న మహానుభావులందరికీ మహాన్ వందనములు కాబోయే మహాన్ బావులు అందరికీ నమస్కారం ప్రపంచం అంతా మహాన్ బావులు అయితే రాదు అవుతున్నారు ఫైనల్ టూ మినిట్స్ బి విచ్ ఓన్లీ టూ మినిట్స్ फाइनल वन मिनट बी विच्योअर ब्रत बी पुत्र, बी पवन पुत्र बी ध्यान पुत्र, बी आत्म पुत्र, बी अहिंसा पुत्र बी करुणा पुत्र। final 1 minute 30 seconds 10 seconds 9 seconds Eight, seven, six, five, four. 3, 2, 1, 0. Kindly keep your hands on your eyes for 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and you may open your eyes. Thank you very much, my friends, my dear masters, and my dear gods. Thank you. <laughs> ಪಿ ಎಮ್ ಸಿ ಕನ್ನಡ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಅನ್ನು ಎಲ್ಲರೂ ವೀಕ್ಷಿಸಿ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಮತ್ತು ಮಾಡಿಸಿ